हाय फ्रेंड्स, ना पेर कुमार, मीरु चूस्तुन्नारु कुमार टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, टापिक लोकि वेल्ते पेदलकु 1500 నగదు సాయం ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. వరుసగా 3 సార్లు బియ్యం తీసుకొని వారికి కూడా 1500 నగదు సాయం ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రేషన్ కార్డులు లేకున్నా పేదలకు బియ్యం పంపిణీ చేయాలని స్పష్టీకరణ చేసింది. వరుసగా 3 నెలల రేషన్ తీసుకొని తెల్ల రేషన్ కార్డు దారులకు 1500 నగదు సాయం ఆపేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లాక్డౌన్ లాంటి కష్టకాలంలో నగదు సాయం ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించింది. 3 సార్లు బియ్యం తీసుకున్న వారికే కాకుండా 3 సార్లు బియ్యం తీసుకొని వారికి కూడా నగదు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో వరుసగా 3 నెలల రేషన్ బియ్యం తీసుకొని వారికి 1500 నగదు సాయం నిలిపివేత అన్యాయమంటూ హైదరాబాద్కు చెందిన ఒకరైతే హైకోర్టుకు లేఖ రాశారు. హైకోర్టు దీన్ని ప్రజాహిత వాణిజ్యంగా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది. లాక్డౌన్ వేళ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు 1500 వంతుల ఆర్థిక సాయం అందించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె లక్ష్మణ్ల ధర్మాసనం ఆదేశించింది. అయితే రేషన్ కార్డు దారులకు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ చెప్పిన జవాబు పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం 20 మార్చి జారీ చేసిన GO 45 ప్రకారం తెల్ల రేషన్ కార్డు దారులందరికీ 1500 రూపాయలు అందజేయాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలకు ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. తెల్ల రేషన్ కార్డు లేకున్నా నెలకు 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని మరో పీల్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెల్ల రేషన్ కార్డు చూపిస్తేనే రేషన్ ఇస్తామని అధికారులు చెప్తున్నారని, పెద్ద ఎత్తున రద్దు చేసిన కార్డులను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ సామాజిక కార్యకర్త ఎస్క్యూ మసూద్ రాసిన లేఖను హైకోర్టు పీల్గా పరిగణించి బుధవారం మరోసారి విచారించింది. అడవి ప్రాంతంలో కానీ, లాక్డౌన్ అమలవుతున్న ప్రాంతంలో కానీ పేదలు, కూలీలు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ విధిగా బయోమెట్రిక్ కింద వేలిముద్రల కోసం ఒత్తిడి చేయకూడదని, అది లేకుండానే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో 8 లక్షల కార్డుల్ని ఒక్కసారిగా ఎలా రద్దు చేస్తారు? వారికి నోటీసు లేకుండా రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా. కార్డుదారుల అర్హతలన్నీ చూశాక తెల్ల రేషన్ కార్డు జారీ చేసినప్పుడు, రద్దు చేసేటప్పుడు వారి వివరణ కోరాల్సి ఉంది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కుమార్ సైనింగ్ అవుట్. జై హిందీ.